వాడేమంటే రైతు చచ్చిపోతే 24 గంటలు 5 లక్షలు చెక్ ఇస్తున్నాడు కేసీఆర్ అంటాడు. ఇది ఓన్ చెప్పాలి మా బాధ. మీన్ చెప్తేనే ఓడు రాజకీయం ఉంటారు. ఆయన చెప్పిన గవర్నమెంట్ ఆఫీసర్ మీరు విన్నారు కదా. ఇప్పుడు ధరణీలు మారుస్తానికి అది లేదు. ధరణీలు ఏంటంటే మిగిలిపోయిన భూములు ఏమైనా ఉంటే ఈ దొరలకు పంచిపెడతాన్ని తీసి పెట్టుకున్నాడు. అంటే కేసీఆర్ కుటుంబాన్ని దానికోసం ధరణి పెట్టింది. మరి ఆమె గేమ్ ఎట్లా ఎట్లా ఏం చేస్తావు ఇప్పుడే ఎప్పుడు ఖాళీ చేస్తే వీళ్ళకి ఎప్పుడు చెప్పు చెప్తా చెప్పరు ఫస్ట్ వీళ్ళకి వేరే రేపు వచ్చి చెక్ అకౌంట్ 48 అవర్స్ చెక్ బండి నాకు ఫోన్ చేసి చెప్పాను నువ్వు నా నెంబర్ కాదు ఈ అకౌంట్ లో ఫస్ట్ ఈ మంది పడాలి చచ్చిపోయినది సరే లక్ష ఇచ్చినా ఇంక 10 లక్షలు మీ డబుల్ బెడ్రూమ్ వద్దు మీ నష్టపరి అవద్దు అదే నేనే కట్టుకుంటా కుటుంబానికి నేను ఆ కుటుంబాన్ని సాదుకుంటా కానీ నేను వచ్చినంత పరిస్థితి ఇవ్వాలి. ఈ 295 కలెక్టర్స్ మాట్లాడతారు ఎక్స్టాల్ ప్రాంతాలు కావాలి ఎక్స్టాల్ బస్తాలు కావాలి ఎంపీ గారు చెప్పింది. లేకపోతే చక్కగా తీసుకొచ్చి మొత్తం లింగంపేట కాదు ఆ నిజామాబాద్ నాగ్పూర్ హైవే మీద లింగంపేట మండలం మదన్మోహన్ రావు గారి నాయకత్వంలో అక్కడ పోయి అందరం పోయి ఆ మొత్తం రోడ్డు కడ్డం అనుకో వారం రోజులు ఖాళీ కావాలి చెప్తుంది ఈ మొత్తం సెంటర్. ఈ సెంటర్ మీద అయ్యాలా ఇంత ఇన్సల్ట్ అంటే ఇంగ్లీష్ తెలుగు ఈనాడు ఆంధ్రజ్యోతి అన్ని పేపర్ల టీవీలలో B6 అన్ని పేపర్ ఫ్రంట్ లైన్ లా 5 గంటలకు పేపర్ చూస్తే ఎంత గలీజు అనిపించింది అంటే మేము 6 కాలం కష్టపడి పండించుకున్న రైతుకు ధాన్యం కొనే చేత కానీ ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి ఆఫీసర్లను తిరిగి మీకేం లాభం ఆయన రోజు వచ్చి రివ్యూ చేసుకుని తెలుసు ఆ ఓడిపోయిన దెబ్బకు వాడు ఈ ఏడవులలో దొరుకుతున్నాడు ఎక్కడ దొరుకుతున్నాడు వాడు అక్కడు కనీసం రివ్యూ చేసుకోవాలా 10% కూడా 90% ధాన్యం ఉంది తెలంగాణ కొత్త మొత్తం ఎక్కువ ధాన్యం మనకి ఉంది.